లేదని చూచేవి క్షణం, తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం, అణువునణువున వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. ఆర్ష సూఫీ వేదాంత సారం, ఆర్ష సూఫీ వేదాంత సారం. విన్నా కన్నా కరమునందున అమలకం, బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. తత్వజిజ్ఞాసలో ఈనాటి ప్రశ్న, త్యాగము అంటే ఏమిటి? ఆలోచించండి, సమాధానంతో మళ్ళీ కలుద్దాం. శ్రీ సద్గభ్యో నమః. అందరికీ నమస్కారము. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము ఈశ్వర ఏకత్వాన్ని తెలియజేస్తూ అన్ని మతాలు ప్రబోధించేటటువంటి విషయము ఈశ్వరత్వము అని, అది మానవత్వ రూపంలోనే ఉందని, దానిని తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక జ్ఞానం అవసరమని ప్రబోధిస్తున్నారు ఈ పీఠం యొక్క సద్గురువర్యులు. సూఫీ ఆశ సిద్ధాంతాలను, అలాగే వారు అనుభవంలో గ్రహించినటువంటి విషయాలను తమను ఆశ్రయించిన శిష్యులకు అనుభవపూర్వకంగా నిరూపణ చేస్తున్నారు ఈ పీఠం సర్గవర్యులు. వేద వేదాంతాల్లోని రహస్యాలన్నిటినీ కూడా ఎంతో సులువైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నారు. ఈ పీఠం షష్టమ పీఠాధిపతులైన ఉమర్ ఆలీషా వారు మహాకవి, తత్వవేత్త. వారు తత్వజ్ఞానాన్ని అంతటినీ కూడా ఎన్నో గ్రంథాల రూపంలో మనకు అందించారు. అందులో సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథం ఎంతో ఉత్కృష్టమైనది. అందులో లక్ష్యము అనే శీర్షిక నుండి ఇప్పుడు ఒక పద్యాన్ని తెలుసుకుందాము. ప్రణవము పాడుచున్ హృదయ వాసన గదిలించవేచి, నీ వణిగిన నా సుషున్న లవమును వెలుతురు చేత పెద్దదై కనపడు తత్ ప్రకాశమును గానగవచ్చున్. నీవు ఈశ్వరుడను అమృత స్వరూపముల్ అనాహతమందు నభంబుతో పగన్. భావము, ఓంకారాన్ని జపిస్తూ హృదయంలోని వాసనలను తొలగించుకోగా నువ్వు అనే దేహభావం తొలగిపోతుంది. అప్పుడు సూక్ష్మమైనదే అయినప్పటికీ ఆ సుషుమ్న పెద్దదే కనబడుతుంది. ఆ ప్రకాశం వల్ల అనాహత చక్రంలో హృదయాకాశం నిలిచి ఈశ్వరూపమైన అమృత స్వరూపాలను దర్శించవచ్చని దీని భావం. ఇప్పుడు ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం.
ముందుగా ప్రణవం పాడుచున్ హృదయవాసన గదిలించవేచి అంటున్నారు. ఇక్కడ ప్రణవము అంటే ఓంకారం అని అర్థం. పాడుచున్ అంటే ధ్యానం చేయటం. ఓంకారాన్ని లేదా గురువు ద్వారా పొందిన మహామంత్రాన్ని సాధన చేసినప్పుడు ఆ దివ్య బీజాక్షరాల యొక్క శక్తి మనలో ఉన్న కల్మషాలను తొలగిస్తుంది. దానినే ఇక్కడ హృదయ వాసన గదిలించవేచి అన్నారు. అంటే మన హృదయంలో, మన యొక్క మనసులో ఎన్నో జన్మల మలినాలు కల్మషాలు ఉన్నాయి. వాటి ప్రభావం వల్ల భ్రాంతి భావాలకు, అరిషడ్ వర్గాలకు లోనై ప్రవర్తించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనలో ఉన్న యథార్థ తత్వాన్ని తెలుసుకునివ్వకుండా అడ్డగిస్తూ ఉంటాయి. అలాగే మనల్ని భ్రాంతిలో పడేసి అదో మార్గానికి వెళ్ళేలా చేస్తాయి. తప్ప ఈశ్వరత్వాన్ని గ్రహించేటటువంటి విధానంలోకి వెళ్ళనివ్వవు. ఎప్పుడైతే ఆ మహామంత్రాన్ని, ఓంకారాన్ని మననం చేస్తామో అప్పుడు మన హృదయంలో పేరుకుపోయిన వాసనలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి. అప్పుడు నీవు అణగినా అన్నారు. ఇక్కడ నీవు అంటే అహంకార రూపంలో ఉన్నటువంటి నువ్వు అని అర్థం. మనం నేను, నాది, నాకు సంబంధించింది, లేదా ఈ వస్తువు నాది, నేను సుఖం పొందుతున్నాను, నేను దుఃఖం పొందుతున్నాను అని చెప్పుకునేటటువంటి ఈ నేను ఏదైతే ఉందో అది మనకు అహంకార రూపంలో ఉంది. అంటే దాన్ని మనం అహంకార రూపంగా వ్యక్తం చేసుకుంటున్నాము. అంటే మనల్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అన్నా కానీ దాన్ని మనం బాధగా తీసుకుంటున్నాము, లేదా మనల్ని ఎవరో ఒకరు పొగిడినా కానీ మనం దాన్ని స్తుతిగా భావించి సంతోషిస్తున్నాము. ఈ రెండు కూడా కలగడానికి కారణం ఏమిటంటే నేను అనేటువంటి అభిమానం. ఆ నేను అనేటువంటి అభిమానం అహంకారం నుంచి వచ్చింది. ఆ నేననే అహంకారం పోనంత వరకు కూడా నిజమైనటువంటి నేను అని చెప్పబడే ఆత్మతత్వం తెలియబడదు. అందుకనే నీవు అణగినా అన్నారు. ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో అప్పుడు ఆ సుషుమ్న లవమై నన్ను వెలుతురు చేత పెద్దదై కనబడు అంటున్నారు. ఇక్కడ సుషుమ్న అంటే మానసిక రంధ్రము. మన యొక్క సాధన మానసిక మార్గంలో పరిణమించేటటువంటి దశ మనకి వచ్చినప్పుడు మన సుషుమ్న మార్గంలో ప్రవేశించడం జరుగుతుంది. అప్పుడు భూమధ్యలో తేజస్సును దర్శించడం జరుగుతుంది. అది చాలా సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా ఆ తేజస్సును క్రమక్రమంగా పెరిగి పెద్దదై కనిపిస్తుంది. అప్పుడు తత్ప్రకాశం గానగవచ్చు. నీవు ఈశ్వరుండను అమృత స్వరూపములు అనాహతమందు నభంబు తోపగన్ అన్నారు. ఆ సుషుమ్న మార్గంలో వెళ్తూ మనం సాధన చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక దివ్యమైనటువంటి మహా తేజస్సును మనకు కనిపిస్తుంది అని చెప్పారు. అదే ఆత్మ తేజస్సు అని చెప్పబడుతుంది. మనలో మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అనే 6 చక్రాలు ఉంటాయి. ఇందులో అనాహత చక్రము అనేటటువంటిది హృదయస్థానానికి దగ్గరలో ఉంది. మన వాగ్యం చెబుతుంది కాబట్టి అనాహత మందు నభముతో పగన్ అంటే మన మానసిక మార్గం ద్వారా హృదయాకాశంలో గొప్ప తేజస్సును దర్శించవచ్చు. ఆ తేజస్సే నేను అనే ధ్వని రూపంలో అనుభూతికి వస్తుంది. అదే ఇక్కడ నీవు అనేటువంటి పదంతోటి చెప్పబడుతుంది. ఆ నీవు ఈశ్వరుడను అమృత స్వరూపంగా ఉంది. ఆ స్థితికి వెళ్ళగలిగినప్పుడు అమృతత్వాన్ని పొంది శాశ్వతుడవై విశ్వరూపం స్థితికి పొంది తరించడం జరుగుతుంది. ఈ పద్యం ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే మహామంత్ర మననం ద్వారా కలిగేటటువంటి దివ్యమైన సాధన శక్తి వలన హృదయంలో ఉన్నటువంటి కర్మవాసులన్నిటినీ కూడా తొలగించుకొని అహంకార రూపమైన నేను అనేటటువంటి దానిని విడిచిపెట్టగలిగినప్పుడు లేదా అణుచుకోగలిగినప్పుడు సుషుమ్న మార్గంలో ప్రయాణించడం జరుగుతుంది. అందులో కనిపించేటువంటి వెలుగు సూక్ష్మంగా కనిపిస్తూ ఉన్న ఆ మార్గంలో వెళ్ళగలిగినప్పుడు ఆ ప్రకాశం క్రమక్రమంగా వృద్ధి చెందుతూ జీవరూపంలో ఉన్న ఈశ్వరత్వాన్ని అమృతతత్వ స్వరూపంగా హృదయాకాశంలో దర్శించి తరించవచ్చు. అటువంటి దివ్యమైన స్థితిని కలిగి శాశ్వత తత్వాన్ని పొందడానికి మనమంతా గురువు యొక్క ఆశీర్వాదంతో సాధన చేసి ఆ స్థితిని పొందుదాము. అందరికీ నమస్కారము. ఓం శ్రీ సద్గుభ్యో.
శ్రీ సద్గర్భ్యో నమః. అందరికీ నమస్కారం. ప్రతి యుగంలోనే మానవుని సన్మార్గంలో నడిపించుటకు అవతారులు, ప్రవక్తలు అవతరిస్తూనే ఉంటారు. వారు అమృతమైన జ్ఞానాన్ని ప్రసాదించి జన్మస్థానమైన ఆ విరాటులో లీనం కాబడే స్థితిని అనుగ్రహిస్తారు. వారు ప్రబోధించిన ధర్మాన్ని, జ్ఞానాన్ని అనుసరించినట్లయితే మన నిత్య జీవితంలో సుఖము, శాంతి, సంతోషం, ఆయుష్, ఆరోగ్యం సమస్తమైన విషయాలు సమకూర్చుకునే అవకాశం కలుగుతుంది. వారు ప్రబోధించే తాత్విక జ్ఞానం చేత మానసిక ప్రశాంతత లభిస్తుంది. తాత్విక జ్ఞానాన్ని మరియు మానసిక ప్రశాంతతను అందించే పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఆ పీఠంలో వంశపారపర్యంగా వస్తున్న గురువర్యులు బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా గారు. వారు రచించిన గ్రంథం సూఫీ వేదాంత దర్శనం. ఈ గ్రంథంలోని పద్యాల ద్వారా సద్గురుమూర్తి మానవాళికి ఎన్నో తాత్విక విషయాలను తెలియజేస్తూ బ్రహ్మ విద్య సాధన ద్వారా మానవుని సూక్ష్మ మార్గంలో మోక్షం పొందే విధానాన్ని వివరంగా తెలియజేశారు. అంతేకాకుండా తన మోక్షం తన చేతుల్లోనే ఉందని స్వామివారు ఈ గ్రంథం ద్వారా లోకానికి చాటి చెప్పారు. అటువంటి పద్యాల్లో ఒక పద్యం గురించి తెలుసుకుందాం. బాలుడు మాట్లాడటకు బాల్పడినప్పుడు మనస్సులోన నే వేళ్లకు నేది తోచినదో వెల్లడిసేయను గాన నీవు నీ పాలము నేలమోపి గనవెచ్చడు త్రోవకు గన్నెలెత్తి పోజాలిన జీవునీశ్వరుని ఉషస్సును సృష్టిని చూచిదాయడెన్. చిన్నపిల్లవాడు మాట్లాడడం నేర్చుకునేటప్పుడు మనస్సులో ఏ సమయానికి ఏది తోస్తుందో దాన్నే వెల్లడి చేస్తాడు. కాబట్టి సాధకుడువైన నీవు కూడా నీ నుదురు నేల మోపి కనిపించే ఆ మార్గంలో ఊర్ధ్వదృష్టితో ప్రయాణం చేసినట్లయితే ఆ స్థానంలో జీవుడిని, ఈశ్వరుణ్ణి, ప్రభాత తేజస్సును, సృష్టిని అంతటినీ దర్శించవచ్చు అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యాన్ని మరింత వివరంగా వివరించుకుందాం. బాలుడు మాట్లాడటకు పాల్పడినప్పుడు అంటున్నారు. అంటే చిన్నపిల్లలు అప్పుడప్పుడే మాట్లాడడం నేర్చుకునే వయస్సులో ఉన్నప్పుడు తన నోటికి ఏది వస్తే అదే మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి విచక్షణ జ్ఞానం అనేటటువంటిది ఉండదు. ఇది మాట్లాడితే దీని పరిణామం ఎలా ఉంటుందా, నేను మాట్లాడే మాటలు సరైనవా కావా, ఇలా మాట్లాడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఇలాంటి ఆలోచనలన్నీ ఊహ తెలిసినటువంటి విచక్షణ జ్ఞానం కలిగిన పెద్దవారికే ఉంటాయి. అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ ఉన్నటువంటి పిల్లవాడు తన నోటికి ఏది వస్తే అదే చెప్పేస్తూ ఉంటాడు. ఎందుకంటే తన ఊహలు ఆలోచనతో నిండిపోకుండా ఎంతో స్వచ్ఛంగా ఉండడం వల్ల ఆ సమయానికి తనకి ఏదైతే తోచిందో దాన్నే చెప్పేస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారి చేతిలో ఏదైనా వస్తువు ఉంటే అది ఆ పిల్లవాడికి ఆకర్షణీయంగా కనిపించింది అనుకోండి, ఆ పిల్లవాడు ఆ వస్తువు ఇమ్మనడం లేదా లాక్కోవడం వంటివి చేసి ఇచ్చే వరకు మారం చేస్తాడు. వచ్చిన వారు ఎవరు, ఎందుకు వచ్చారు, వారి నుండి ఏమి తీసుకోకూడదు అనేటటువంటి ఏవి ఆ పిల్లవాడికి తెలియదు. అటువంటి వయస్సులో వారి మనస్సు చాలా పవిత్రంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా కల్మషరహితంగా ఉంటుంది. కల్మషరహితంగా ఉండడం వల్ల మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. కనుక ఆ సమయానికి ఏమి అనిపిస్తుందో అదే మాట్లాడేస్తాడు. ఇక్కడ సాధకుడు ఆ బాలు నుండి ఏం తెలుసుకోవాలి అంటే, నీవు నీ పాలము నేలమోపి గనవెచ్చడి త్రోవకు గన్నెలెత్తి పోజాలిన అంటున్నారు. ఇక్కడ నీవు అంటే సాధకుడువైన మనల్ని ఉద్దేశించి స్వామి చెప్తున్నారు. చిన్నపిల్లలు ఎలాగైతే స్వచ్ఛమైన మనస్సును కలిగి ఉండి ఆ సమయానికి ఏది వస్తుందో అదే చేస్తున్నట్లు సాధకుడువైన నీవు కూడా ముందు నీ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవాలి అంటున్నారు. మన మనస్సులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలను కట్టడి చేసే స్థితికి చేరుకున్నప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాం అంటున్నారు. ఒక ఆలోచన కానీ, ఒక ఊహ కానీ, భావం కానీ మనలో ఏర్పడుతుంది అంటే మనస్సు యాక్టివ్గా ఉండి తన యొక్క పాత్రను పోషించి అనేక రకాలుగా ఆలోచనలు కలిగిస్తుంది. కానీ సాధనలో ఏమవుతుంది అంటే మన మనస్సు అనేటటువంటిది ఆత్మలో లయమైనప్పుడు ఆత్మతత్వం తెలియబడుతుంది. ఇది చాలా నిగూఢంగా ఉన్న విషయం. అయితే ఇక్కడ మన సాధనలో పాలము నేలమోపి గనవచ్చడు త్రోవకు అంటున్నారు. పాలం యొక్క నుదుట భాగాన్ని నేల మీదకు ఆంచి మనం చూసినట్లయితే మనకు వెంటనే అనేక ఆలోచనలు వస్తాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే మన మనసు చాలా స్వచ్ఛంగా లేకపోవడం వల్ల మానసిక
శక్తి మాయతో కూడుకుని ఉండడం వల్ల అనేటటువంటి ఆలోచనలన్నీ కలుగుతున్నాయి. అలా కాకుండా మనం కూడా మన యొక్క మనస్సును స్వచ్ఛంగా ఉంచుకొని మనకు వచ్చేటటువంటి దురాలోచనలన్నింటినీ కూడా తాత్విక జ్ఞానంతో తొలగించుకుని ముందు తాత్విక విచారంతో సదాలోచనలుగా పరిగణింప చేసుకుని ఉన్నత స్థితిలో మన భావాన్ని పవిత్రంగా ఉంచుకుని మన యొక్క నుదుటి భాగాన్ని నేలకు ఆనించి మనం సాష్టాంగ నమస్కారం మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే నుదుటి మీద ఉన్నటువంటి సుషుమ్న నాడి నుండి ఒక గొప్ప కాంతి మనకు కనిపిస్తుంది. దీనిని మన పీఠం యొక్క తత్వంలో సుషుమ్న మార్గము అని చెప్పబడింది. ఆ సుషుమ్నతో కనిపించేటటువంటి వెలుగులోకి మనం చూస్తూ ఉన్నట్లయితే ఆ దృష్టిని మనం దానిలో నిగూడించి బాగా దాని మీదే కేంద్రీకరించి దానిని చూసినట్లయితే ఏమవుతుందంటే గన్నులెత్తి పోజాలిన జీవునేశ్వరిని ఉషస్సును సృష్టిని చూచిదా ఎడని అంటున్నారు. ఆ వెలుగు యొక్క మార్గంలో నీవు చేరుకున్నప్పుడు ఒక మహా తేజస్సు కనిపిస్తుంది. ఆ తేజస్సులో జీవస్వరూపాన్ని ఈశ్వర స్వరూపాన్ని ఉషస్సును తేజస్సును సమస్త విశ్వాన్ని చూడగలిగేటువంటి స్థితి కలుగుతుంది. మనలో ఉన్నటువంటి మహా తేజస్సును దర్శించుకున్నప్పుడు అంటే ఆత్మ జ్ఞానాన్ని గ్రహించినప్పుడు ప్రకృతి అంతా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క తేజస్సును మనం చూడగలిగినప్పుడు ఆ మహత్తరమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతాము. అదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం సాధన పవిత్రంగా చేయాలి అంటున్నారు. అందుకే కన్నులెత్తి పోజాలిన అంటే మన దృష్టిని ఊర్ధ్వముఖంగా అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే దృష్టితో మనం తీవ్రమైనటువంటి తపనతో మనం ఆ సాధనను ఆచరించాలి. అప్పుడు ఈ జీవస్వరూపము ఈశ్వర స్వరూపము అన్నీ కూడా తెలియబడతాయి అంటున్నారు. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే అప్పుడప్పుడే మాటలు నేర్చుకునే పిల్లవాడు మనస్సు ఎటువంటి ఆలోచనలు లేకుండా కల్మషరహితంగా ఉండడం వల్ల మనస్సు చాలా స్వచ్ఛంగా ఉండడం వల్ల తనకి తోచినది ఏ విధంగా చేస్తాడో అదేవిధంగా సాధకుడువైన నీవు కూడా ఎటువంటి ఆలోచనలు లేనటువంటి మనస్సును ఆత్మలో లయమైనప్పుడు ఆత్మతత్వం తెలియబడుతుంది అంటున్నారు. నీవు పవిత్రమైన సాధనతో తీవ్రమైనటువంటి తపనతో మనం సాధనను ఆచరించినప్పుడు నుదుటి భాగాన్ని నేలకు ఆనించినప్పుడు నుదుటి మీద ఉన్నటువంటి సుషుమ్న నాడి నుండి ఒక గొప్ప తేజస్సు దర్శించవచ్చు. ఆ తేజస్సులో మన దృష్టిని ఊర్ధ్వముఖంగా నిలిపినట్లయితే ఆ మహత్తరమైనటువంటి స్థితిలో జీవుడిని ఈశ్వరుని ఉషస్సును దర్శించవచ్చు అంటున్నారు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. త్యాగము అంటే ఏమిటి ఆలోచించారా? సమాధానం ఏమిటో చూద్దామా. నేను అనున్నది తెలుసుకొని ఆ నేను అనే ధ్వనికి వేరుగా ఉన్న అంతటిని విడిచిపెట్టడమే త్యాగము. ఈనాటి ఈ సదస్సుకు సహాయ సహకారములు అందజేసినటువంటి వారు శ్రీ వేముల రాజేష్ గారు, విజయశాంతి గారు, ఉమాహర్ష గారు విశాఖపట్నం నుండి. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి దివ్య ఆశీస్సులు సదా లభించుగాక. జ్ఞానం బ్రహ్మ.